ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా జీవో నెంబర్ యాభై నాలుగు ఏదైతే మే ఆరో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నాడు జీవో నెంబర్ యాభై నాలుగు రిలీజ్ చేయడం జరిగింది దీని ప్రకారం ఇది వరకు మనం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్కి రెండు స్లాబుల్లో డబ్బులు చెల్లించే వాళ్ళం మన యొక్క చంద ఒకటి తొంభై రూపాయలు రెండవ గ్రేడ్కు సంబంధించి నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ చెల్లించే వాళ్ళం అయితే ఈ జియో ప్రకారం మన యొక్క కాంట్రిబ్యూషన్ అమౌంట్ అనేది భారీగా పెంచడం జరిగింది ఏంటంటే ఇక్కడ తొంభై రూపాయలు ఎవరైతే ఇదివరకు పే చేస్తున్నారో వాళ్ళు రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగాను అదేవిధంగా ఎవరైతే నూట ఇరవై రూపాయలు చెల్లిస్తున్నారో వాళ్ళు మూడు వందలుగాను చెల్లించవలసి ఉంటుంది అయితే ఈ చెల్లింపు అనేది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి వసూలు చేయాలనేది ఈ జీవోలో అయితే మెన్షన్ చేయటం జరిగింది అదేవిధంగా కొన్ని ఇతర డిపార్ట్మెంట్లు ఎవరైనా ఇంతవరకు ఈహెచ్ఎస్లో భాగస్వామ్యులుగా లేరో వాళ్ళందరినీ కూడా యాక్సెప్టెన్స్ లెటర్ తీసుకొని హెడ్ ఆఫ్ ద ఆఫీస్ నుంచి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క స్కీమ్లో భాగస్వామ్యం చేయమని చెప్పడం జరిగింది అయితే ఈ జీవోలో కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి అయితే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి అన్నాడు కాబట్టి ఆ కాంట్రిబ్యూషన్ సిఎఫ్ఎంఎస్లో మనం చనానా ద్వారా చెల్లించాల లేకుంటే ఇప్పుడు మనకిచ్చేటువంటి సగం జీతంలో ఆల్రెడీ కటింగ్స్ మనం చేయట్లేదు ఏంటి అనేది కూడా మనకు ఒక సందేహం అది కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు తర్వాత ఇక్కడ ఎలాగైతే ఈపిఎఫ్ఓ ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయో ఇక మీదట కొన్ని డిపార్ట్మెంట్లకు ఖచ్చితంగా ఈహెచ్ఎస్ అనేది చేయాలనేది కూడా ఈ జీవోలో మెన్షన్ చేయటం జరిగింది ఇది ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే ఎవరైతే తొంభై రూపాయలు ఉంటే వాళ్ళు రెండు వందల ఇరవై ఐదుగాను ఎవరైతే నూట ఇరవై రూపాయలు పే చేస్తున్నారో వాళ్ళు మూడు వందలు గాను పే చేయవలసి ఉంటుంది దీనికి గాను ఇదివరకు గవర్నమెంట్ షేరు మనది సిక్స్టీ అయితే గవర్నమెంట్ షేరు ఫార్టీనే ఉన్నింది ఇప్పుడు అలా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మన షేర్ ఎంత ఉందో గవర్నమెంట్ కూడా అంతే షేరు ఇవ్వడానికి ఒప్పుకుంది అంటే మనం టూ ట్వంటీ ఫైవ్ పే చేస్తే గవర్నమెంట్ కూడా ట్రస్ట్కు టూ టూ ట్వంటీ ఫైవ్ మనం త్రీ హండ్రెడ్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి త్రీ హండ్రెడ్ పే చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఈరోజు ఇచ్చినటువంటి జీవోలు ఈహెచ్ఎస్ రేట్లు అనేది పెంచడం జరిగింది